ఎంత బాధకరం అంటే అందరూ కూడా ఎవరికి వారు ఒక ఎన్జీఓస్ నుంచి లేదంటే ఒక ఇలాగ ఇవ్వడమే తప్ప ప్రభుత్వం నుంచి ఇంత జరిగింది చట్రాపల్లిలో ఒక్క ఏమీ లేకుండా కట్టుకున్న బట్ట తోటి బయటకు వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఆవులు గేదెలు ఊరంతా కూడా నాశనమైపోయింది అలా వస్తే కేవలం నిజంగా ఈ విషయంలో మా కలెక్టర్ గారికి పిఓ గారికి మెచ్చుకోవాలి ఎందుకంటే వారు ఉంటా ఉంటున్న వెంటనే వెళ్ళి వాళ్ళని ఒక స్కూల్లో పెట్టి ఐటీడీ ఆశ్రమ హాస్టల్లో పెట్టి ఏదైతే పిల్లలు తినే ఏదైతే పిల్లలకి మనం మెను పెడుతున్నామో ఆ రకంగా ఒక హాస్టల్లో పెట్టి వాళ్ళతో పాటు సమానంగా ఇచ్చారే తప్ప మరి ప్రభుత్వం వారి గురించి ఎటువంటి చర్యలు తీసుకుందో ఇప్పటివరకు నాకైతే తెలియట్లేదు దాదాపుగా మేమైనప్పుడు మా డిప్యూటీసీ సభ్యులతో పాటుగా అక్కడ ఉన్న చిన్నపిల్లి కానివ్వండి ఆ ఎంపీపీ గారు కానివ్వండి డిప్యూటీసీ కానివ్వండి మేము సుమారుగా 700 కేజీలు రైస్ ఇచ్చాము అలాగే వాళ్ళకి బట్టలు దుప్పట్లు అని అంటే అందరూ స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చారు కానీ గవర్నమెంట్ నుంచి మరి ఏం ఇచ్చారు అనేది మాకైతే తెలియట్లేదు నిజంగా ఒకప్పుడు 2004లో ఇటువంటి పరిస్థితి మన అరకు కాన్స్టిట్యూన్సీలో కోటిపుంజు వలసలు జరిగితే స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఇప్పటికి చెప్తారు నాకైతే ఆ సంఘటన పెద్దగా అంటే తెలుసు కానీ నేను చిన్నతనంలో నేను స్కూల్లో చదువుతున్న టైంలో జరిగింది ఇప్పటి వరకు చెప్తారండి స్వయాన అక్కడ ఒక సీఎం వచ్చి చూశారు ఆ సంఘటన మరి ఎంత జరిగినప్పుడు ఎందుకు ఎవరు సందర్శించలేదు అనేదే బాధ జెడ్పీటీసీ గారు అడుగుతున్నట్టు చిత్రపల్లి గ్రామం 37 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సో విజిట్ చేసినప్పుడు వాళ్ళు కొండపోడు అన్ని కూడా చుట్టూ ఉంటున్న కొండలన్నీ నరికినవన్న ఈ ప్రమాదం ఫ్యూచర్లో కూడా జరగవచ్చు అని అక్కడ ఉన్న ఇంజనీర్స్ కానీ అందరూ చెప్పడం జరిగింది గ్రామస్తులు కూడా దగ్గర ఉన్న సఫర్లలో కూడా ఒక గ్రామంలో ల్యాండ్ ఇస్తే అక్కడ మూవ్ అయిపోతామని చెప్తున్నారు సో అక్కడ ఉన్న సర్పంచ్ రెసల్యూషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళందరికీ నమోదు చేసి 37 కుటుంబాలకు కూడా కొత్త పిఎంఏఓ కింద గ్రామీణ కింద వాళ్ళకి కొత్త ఇల్లు మనం శాంక్షన్ చేసి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తాం ఇప్పుడు పిఓకి టెంపరీగా వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త జీవో ప్రకారము డ్యామేజ్ అయిన హౌసెస్ అందరికి కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది పూర్తిగా డ్యామేజ్ అయిన ప్లస్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ బట్టలు ఈ వంట పాత్రములు అండ్ వంట సామాన్లు అన్ని కూడా మనం ఆ రోజే ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా వెళ్ళలేకపోయిన కారణం ఏమంటే చుట్టూ ఉన్న రోడ్స్ అన్ని కూడా పోయింది మీరు కూడా నడిచి వెళ్ళాలి ఇప్పుడు నేను అక్కడ మన గౌరవ ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఆల్మోస్ట్ ఈ జీకే విధి దగ్గర వరకు వెళ్ళి దాని తర్వాత రాలేకపోయారు సో వితిన్ 48 అవర్స్ లో మనం అన్ని కూడా వాల్ ఫుటింగ్ లెవెల్ లో సరి చేసేసి లోపల వెళ్ళడం జరిగింది సో దానివల్ల ఖచ్చితంగా ఆ చట్టపల్లి గ్రామంని ఖచ్చితంగా ఎక్కువ చోట్ల షిఫ్ట్ చేసి ఒక మోడల్ కాల్ని ఏర్పాటు చేయడానికి అలాగే ప్రతిపాదన గవర్నమెంట్ పంపించడం జరిగింది ఖచ్చితంగా చేస్తాం